విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో మండలంలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పీఓలకు ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో 24 పంచాయతీలకు సంబంధించి 264 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. అందులో రెండు పంచాయతీలు ఏకగ్రీవం అవగా మిగతా 22 పంచాయతీలకు రూట్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం వంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సక్రమంగా పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ సంవత్సరము మన ఫిబ్రవరి నెల 21వ తారీఖు నాడు నిర్వహించబోయే పోలింగ్ సంబంధించి మన 24 గ్రామ పంచాయతీలు కూడా ఎస్సిసి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీలు కూడా పోలింగ్ స్టేషన్ ప్రకారం చూసినట్లయితే 244 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరి 24 గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామ పంచాయతీలు పూర్తిగా యునానిమస్గా అయిపోయినాయి. సర్పంచులు వార్డు మెంబర్స్ మొత్తము మూడో గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూడా యునానిమస్ అయినప్పటికీ ఇంకా రెండు గ్రామ పంచాయతీలకి ఇంకా రెండు వార్డు మెంబర్స్కి పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. మిగిలినటువంటి 21 గ్రామ పంచాయతీల్లో కూడా ఎస్ఎస్ఐ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ప్రకారము పోలింగ్ సిబ్బంది కానివ్వండి, పోలింగ్ స్టేషన్ పరిధిలో కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ నిర్వహించడానికి రేపు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం మరి పోలింగ్ సిబ్బందికి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా వారికి మెటీరియల్ ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, బ్యాలెట్ పేపర్లు ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, బాక్సులు ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, వాళ్ళ వసతుల విషయంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ నుంచి ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రూట్ వైజ్గా బస్సులు కూడా 21 బస్సులని మేము ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఒక 6 టాటా ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే తక్కువ పోలింగ్ స్టేషన్ ఉన్నాయో అక్కడ టాటా ఏసీలని, మిగిలిన చోట గ్రామ పంచాయతీకి ఒక బస్సు చొప్పున 21 గ్రామ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా బ్యానర్స్ కట్టింగ్ చేసి జోన్ వైజ్గా రూట్ వైజ్గా బస్సుల్ని సన్నద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు పోలింగ్ స్టాఫ్కి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషన్ ప్రకారంగా వాళ్ళకి రిటైర్లు బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా వాళ్ళకి ఒక బాక్సులు కూడా ఇచ్చేసేసి వాళ్ళు ఎటువంటి శ్రమ పడకుండా బస్సుల్లో బాక్సులు ఏర్పాటు చేయడానికి కూడా మన కార్యదర్శి దగ్గర నుంచేసి సపోర్ట్ తీసుకొని వాళ్ళ స్టాఫ్తో బస్సులు ఎక్కించడం జరుగుతుంది. ఇదే విధంగా మరి రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా పోలింగ్ స్టేషన్లో కూడా మరి రాత్రిపూట అక్కడ ఎక్కడ కూడా బయటకు వెళ్ళి వసతి చేయకుండా, ఎక్కడికి వెళ్ళి భోజనాలు చేయకుండా, ఎవరితో ఎటువంటి రిలేషన్షిప్ డెవలప్ అవ్వకుండా పోలింగ్ స్టేషను దాని పరిధిలో నుండి 100 మీటర్స్ బయటకు వెళ్ళకుండా పోలింగ్ స్టేషన్లోనే వాళ్ళకి వస్తువులు కానివ్వండి, భోజన సదుపాయాలు కానివ్వండి, నీటి వసతి కానివ్వండి, వాళ్ళు స్నానాలు చేయడానికి కానివ్వండి, నిద్రపోవడానికి కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి పోలింగ్ సజావ జరగాలనే ఉద్దేశంతో మరి ఎస్ఈసీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము పోలింగ్ నిర్వహించడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా పోలింగ్ స్టాఫ్ కూడా ఎన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సభ ముఖ్య అందరికీ కూడా తెలియపరుస్తున్నాము.